చానల్ విజయ ఎయిర్ బండి బ్లాగ్స్ ఫస్ట్ టైలింగ్ వీడియో చేద్దామండి టైలింగ్ వీడియోలో ఫస్ట్ బాటమ్ గురించి చెప్తానండి ఎందుకంటే బాటమ్ నుంచి స్టార్ట్ అయితే మనం ఈజీగా ఫాలో అవ్వొచ్చండి ఈజీగా మీకు చేసుకున్న వాళ్ళకి కూడా నాకు వచ్చింది అనే ఆలోచన వస్తుంది అందుకని చెప్పి బాటమ్ నుంచి స్టార్ట్ చేద్దాం అది కూడా ఆది బాటంతోనే స్టార్ట్ చేసి చూపిస్తానండి మీకు ఎలా కొలత తీసుకోవాలి ఎలా కట్ చేసుకోవాలి ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అన్నది ఫాలో అవ్వండి ఈజీగా నేను చెప్పగలుగుతానని అనుకుంటున్నాను నేను మీకు అర్థమయ్యే రీతిలో ఎందుకంటే దీనిలో మెజర్మెంట్స్తో కూడా మనం చెప్పొచ్చండి మెజర్మెంట్స్తో కూడా కాకపోతే ఏంటంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ తప్ప నార్మల్ పీపుల్ మెజర్మెంట్తో ఫాలో అవ్వలేదండి ఎందుకంటే అవి బై ఫోర్ బై సిక్స్ ఇవన్నీ డివైడ్ చేసుకునే ఉంటాయి కాబట్టి వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు అదే ఆది అనుకోండి దాన్ని బట్టి ఒక పావు ఇంచు అటు ఇటు వచ్చినా కూడా దాన్ని మేనేజ్ చేసుకుంటా వెళ్ళిపోగలుగుతారు అందుకని చెప్పి ఆది దీని నుంచే ఫస్ట్ నేర్చుకుందామండి తర్వాత నెక్స్ట్ పోగా మీకు మెజర్మెంట్స్తో కూడా కావాలంటే అవి కూడా వీడియోస్ చేసి మీకు పెడతానండి ఫాలో అవుతారు కానీ ఇప్పుడు ఫస్ట్ మనకి టైలరింగ్ కావాల్సినటువంటి ఆయుధాలు ఏంటో చెప్తానండి అందరికీ తెలుసు తెలియదని కాదు కాకపోతే ఏంటంటే ఏది ఎందుకు యూజ్ చేస్తాం అలాగే కొన్ని టిప్స్ కూడా ఉన్నాయండి దీంట్లో మీకు ఫాలో అవడానికి అందుకని చెప్పి దాని గురించి చెప్తున్నాను ఫస్ట్ మనకైతే ఇది టేప్ అండి ఈ టేప్లో మనకి ఇటు వైపు సెంటీమీటర్స్తో మీకు పని అయితే మోస్ట్లీ ఉండదండి ఓన్లీ ఇంచెస్ వైపు నుంచే మనం యూజ్ చేసుకుంటామండి ఈ ఇంచెస్సే మనం ఫాలో అవుతాము ఈ పెద్ద అక్షరాలు ఎక్కువ గ్యాప్ ఉన్నది ఇంచెస్ అండి గుర్తుపెట్టుకోండి ఈ వైట్ మీద ఈ బ్లాక్ మీరు చూస్తే కనుక క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటా మీకు నేను చెప్పేది ఇదండి తర్వాత మనం స్ట్రైట్ లైన్స్ వేసుకోవడానికి స్కేల్ ఒకటి అండి తర్వాత కత్తిరి కావాల్సిందే కదండి ఇది మన ప్రథమ ఆయుధం తర్వాత మనం మార్క్ చేసుకోవడానికి డీసండి తర్వాత ఇది చాలామందికి తెలుసు అనుకుంటా అండి తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను ఏంటి ఇది వీల్ మార్కర్ అంటారండి 25 రూపీస్ ఉంటుంది మనకి ఈ ఫ్యాన్సీ షాప్స్ టైలరింగ్ మెటీరియల్స్ షాప్స్లో దొరుకుద్దండి ఇది దీనివల్ల యూజ్ ఏంటంటే మీకు స్టార్టింగ్లో నేర్చుకునే వాళ్ళ కోసం ప్రతిదానికి కొలత పెట్టుకుని స్టిచ్చింగ్ వంకర వచ్చింది కుట్టు పక్కకి వెళ్ళింది అనుకోకుండా 4 పొరల మీద మనం స్కేప్తో మార్క్ చేసుకున్న తర్వాత దాన్ని ఎలా గీసామనుకోండి 4 మడతల మీద అది పడద్ది మనం స్టిచ్ చేసుకునేటప్పుడు ఏమవుతుందంటే ఆ లైన్ మీద మనం కరెక్ట్గా చేసుకుంటామండి అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది అందుకని చెప్పి ఇది 25 రూపీస్ అండి ఎక్కువ కాస్ట్ అయితే నేను చెప్పేదాన్ని కాదు తెచ్చుకుంటే మీకు బాగా యూజ్ ఉంటుంది దీని వల్ల ఓకేనండి ఇది ఆది బాటమ్ అండి దీంతో పాటు పక్కన మీరు ఒక పుస్తకం ఒక పెన్ను కూడా పెట్టుకోండి ఎందుకంటే మెజర్మెంట్ ఇది తీసుకోగానే అక్కడ రాసేసుకుంటే మీకు ఇంకా ఈ ప్యాంట్ కొలతలు తీసుకున్న తర్వాత పక్కన పడేయచ్చండి కొత్తకి ప్యాంట్ చూసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు అది ఎలాగో కూడా నేను చూపిస్తాను ఓకేనండి ఫస్ట్ ఇది మన బాటమ్ అండి ఆది బాటము దీనిలో ఇది మొత్తం దీన్ని ఫుల్ లెంగ్త్ అంటామండి ఈ స్టార్టింగ్ నుంచి ఈ కాలు చివరి భాగం వరకు ఉన్నటువంటి దాన్ని ఫుల్ లెంగ్త్ అని దీన్ని అంటామండి ఇది నడుం బెల్ట్ అంటారండి దీన్ని చాలా రకాలుగా పిలుస్తారు నడుం బెల్ట్ అంటాము నేప అంటాము ఇట్లా డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి దీనికి ప్లస్ మనకి ఈ జాయింట్ ఉంది కదండి నడుం బెల్ట్ జాయింట్ నుంచి ఈ కింద వరకు ఉన్నటువంటి ఈ భాగాన్ని కిస్తా అంటామండి ఇవి కరెక్ట్గా మీరు అబ్జర్వ్ చేసుకోండి ఎందుకంటే నేను కొలతలు తీసేటప్పుడు ఈ నేమ్స్ చెప్తాను అది మీకు క్లియర్గా తెలియటం కోసం నేను ఇలా చూపిస్తున్నానండి ఈ నడుము ముక్క జాయింట్ చేసిన దగ్గర నుంచి ఈ కింద జాయింట్ వరకు ఉన్న ఈ పార్ట్ని కిస్తా అంటామండి తర్వాత ఈ కింద కాల్ లూజ్ అంటే ఇదండి కింద మనకి పట్టి ఉంటుంది కదండి ఆ పట్టి మడతేసి కుట్టిన దగ్గర దీన్ని కాల్ లూజ్ అంటామండి తర్వాత నెక్స్ట్ వచ్చి దీనిలో నడుం బెల్ట్ అని చెప్పాను చూస్తారా అండి అది ఇది నడుం బెల్ట్ అండి దీని పొడవు దీని లూజు కూడా మనం కొలత తీసుకుంటామండి ఏంటి అన్నది మీకు అర్థమైతే నేను కొలత చెప్పేటప్పుడు కూడా మీరు ఫాలో అవ్వగలుగుతారండి ఈజీగా ఓకేనండి ఇప్పుడు కొలతల్లోకి వెళ్దాం
ప్లస్ ఇంకోటండి, మీరు ఎప్పుడు కూడా ఫస్ట్ స్టార్టింగ్ స్టిచ్ చేసుకునేటప్పుడు కానీ కటింగ్ చేసుకునేటప్పుడు కానీ జారిపోయే సిల్కీ టైప్ క్లాత్స్ని ప్రిఫర్ చేసుకోవద్దు. ఎందుకంటే మీకు కాన్ఫిడెంట్ కోల్పోతారు, ఈ పక్కకి జరుగుతూ ఉంటాయి, మీరు దాన్ని బ్యాలెన్స్ చేసుకోలేరు. ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత బ్యాలెన్స్ చేసు. ఎప్పుడు కూడా ఫస్ట్ కాటన్ క్లాత్ మీద మీకు స్టార్ట్ చేసుకుని స్టిచ్చింగ్ కానీ కటింగ్ కానీ చేస్తే మీకు ఏమవుతుందంటే కాన్ఫిడెంట్ లెవెల్ ఈజీగా వస్తుందండి. అందుకని చెప్పి నేను ఇది చెప్తున్నానండి. ఓకేనా అండి? ఇప్పుడు ఇదండి బాటమ్ లెంగ్త్ తీసుకునే విధానం. ఎక్కడ పడితే అక్కడ తీసుకోకూడదండి. ఇది ఈ కాళ్ళు, కాలు ఇది ఉంది కదండి, ఈ నడుము పార్ట్ దగ్గర నుంచి ఈ లెగ్ కింద వరకు, ఈ చివరి వరకు తీసుకోవాలండి. రెండింటిని, టేప్ని దీన్ని కూడా ఇలా కరెక్ట్గా స్ట్రైట్గా పట్టుకోవాలండి. కొంచెం లూజ్ వదిలితే ఒక అంగుళం లెంగ్త్ తగ్గిపోద్ది మనకి. అలానే మరీ సాగలాగేసాం అనుకోండి, ఒక అంగుళం పెరిగిపోద్ది. ఇదిగోండి కరెక్ట్గా నాకు 38 వచ్చిందండి, చూడండి కరెక్ట్గా 38. ఓకేనండి, ఇది లెంగ్త్, ఫుల్ లెంగ్త్ అని రాసుకున్నాం కదండి. ఇక్కడ అక్కడ 38 అని రాసుకోండి. దీనికి ప్లస్ 2 చేసుకోవాలండి. ఆ ప్లస్ 2 ఎందుకంటే మనం ఈ కింద కాలు దగ్గర బకరం వేసుకుంటామండి స్టిఫ్గా నిలబడటం కోసం. మీరు డ్రెస్ చూసుకుంటే కాలు దగ్గర అర్థమవుతుంది. దాన్ని మళ్ళీ ఇలా ఫోల్డ్ చేస్తాం. అందుకని చెప్పి దానికి 2 ఇంచెస్ మీరు యాడ్ చేసుకోవాలండి. 1.5 ప్లస్ 1 పావు ఖర్చులోకి వేస్తుందండి. అందుకని ఆ 2 ఇంచెస్ యాడ్ చేసుకుంటే ఇప్పుడు మనకు మొత్తం ఎంత అయిందండి, ఫుల్ లెంగ్త్ 38 + 2 = 40 ఇంచెస్ అండి. అది ఫస్ట్ కొలత అండి. నెక్స్ట్ కొలత వచ్చేసరికి దీనిలో ఈ నేప అని చెప్పాను కదండి, నేప నడుము బెల్ట్ అంటాం అని చెప్పి, ఇదండి ఈ ముక్క ఎంత ఉందో చూసుకోవాలండి. ఇది ఇక్కడి నుంచి ఇక్కడ వరకు నాకు కరెక్ట్గా ఆ జాయింట్ వరకు 7.5 వచ్చిందండి నేప పొడుగు. అది కూడా నోట్ చేసేసుకోండి. తర్వాత ఈ నడుము ఇది ఉంది కదండి, ఈ వెడల్పు విడ్త్ అంటాం దీన్ని, ఇది వచ్చి ఎంత ఉందో కొలుసుకోండి అండి కరెక్ట్గా. ఇందాక ఎలా అయితే టేపు దీన్ని కరెక్ట్గా పట్టుకోమని చెప్పానో అలాగే పట్టుకోండి. నాకు కరెక్ట్గా ఇది 22.5 వచ్చిందండి. ఈ 22.5 నోట్ చేసుకోండి. తర్వాత వచ్చి మనకి ఇందాక చెప్పాను కదండి, ఈ జాయింట్ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఉన్న ఈ పార్ట్ని కిస్తా అంటాము అని చెప్పి ఈ కిస్తా పార్ట్ కొలుచుకోండి. కరెక్ట్గా నాకు ఈ కిస్తా పార్ట్ వచ్చి 9 ఇంచెస్ వచ్చిందండి, చూడండి 9 ఇంచెస్ ఈ బెల్ట్ దగ్గర నుంచి అండి, గుర్తుపెట్టుకోండి. ఓకేనండి. తర్వాత ఇంకా దీనిలో ఇంకొక కాల్ తీసుకుంటే మనకి సరిపోతుందండి. ఈ చివర చెప్పాను కదండి లెగ్ లూజ్ అని, ఈ కొలత అండి, ఈ కింద, ఈ కింద పట్టుకుని ఇలా తీసుకుంది కరెక్ట్గా 6 ఇంచెస్ వచ్చిందండి, అంటే 6 అంగుళాలు వచ్చింది. ఇదండి ఈ ప్యాంటు కొలతలు తీసుకునే విధానం కానీ ఏది కానీ ఇది. దీంతో ఇంకా మనకి ఈ ప్యాంటుతో పని లేదండి, పక్కన వేసేసుకుని ఈ కొలతలను ఫాలో అవుతూ మనం కటింగ్ చేసుకోవడం ఎలాగో మీకు రేపటి వీడియోలో చూపిస్తానండి. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం క్రింద ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. బై ఎవ్రీవన్. నన్ను, నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్స్ అండి.